స్వీకరణ మహోత్సవానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ మా యొక్క ఆహ్వానం ది ఇటి యూనియన్ కు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ సైన్ల తిరుపతి గారిని కరతాళ ధ్వనులతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం చేతుల మీదుగా ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుందని అందరూ తపనతో కరతాళ ధ్వనులతో ఈ యొక్క తప ప్రాంగణం మార్మోగే విధంగా మీ యొక్క గౌరవ సభ్యులు అందరూ ఒక లైన్గా నిలబడితే తోటి కార్యవర్గం అను నేను గట్టిగా జగిత్యాల టూ వీలర్ మెకానిక్ యూనియన్ మీ పదవి అనుకోండి ఎన్నికైనా నేను యూనియన్ అభివృద్ధి మరియు సభ్యుల కోసం ఎలాంటి బంధు ప్రీతి పక్షపాతం రాగద్వేషాలు లేకుండా అనునిత్యం పాటు పడతానని ప్రమాణం చేస్తున్నాము జై హింద్ జై తెలంగాణ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా యొక్క అందరు సోదరులు గౌరవనీయులకి నూతన ముఖ్య సలహాదారు మా కొత్తపల్లి విశ్వమరణ గారికి మా ముఖ్య సలహాదారు ఎవరైనా ఉన్నారో కొత్తపల్లి అనంత గారికి అదేవిధంగా అన్నన్న గారికి మా తోటి సభ్యులందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇదంతా బాధ్యత నుంచి నన్ను గెలిపించారు అధ్యక్షులు చేశారు కొన్ని పనులు ఏవైతే నేను చెప్పాలనుకున్నా సమయానికి ఈరోజు అనివార్య కారణాలతో మన ప్రజాప్రతినిధులని సంజయ్ కుమార్ సార్ గారిని మనం ప్రసంగించుకోవాలి మన వచనాలను గౌరవించుకోవాలి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తారు వాస్తవంగా చేస్తానంటే కొన్ని మనకు పనులు ఉన్నాయి ఆ పనులన్నీ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఇంత పెద్ద సమావేశం పెట్టుకోవడం ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడుకుని వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకోవడం జరిగింది కానీ అనివార్య కారణంతో వాళ్ళు రాలేకపోయారు వచ్చిన వారికైనా మనకున్న సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే కరోనా కాలం నుంచి నాకు తెలిసి దాదాపు 6-7 నెలల నుంచి చూస్తున్నాం మనం రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ అతారుతం అయిపోతాం మనం కూడా దాదాపు 2-3 నెలల ఇళ్లలోనే ఉన్నాం అది అందరికీ తెలిసిన విషయమే కానీ మాకు ఈ మధ్యలో ప్రధానంగా సమస్య ఏంటంటే పోలీసు వారి నుంచి ట్రాఫిక్ పోలీసు వారి నుంచి బాగా సమస్య ఎట్లయిందంటే హెల్మెట్ ద్వారా వస్తుంది మాకు అది ఎట్లా వస్తుందంటే వారి వాస్తవంగా వారి చెప్పి మేము వినాల్సిందే తప్పదు కానీ ఒక వైద్యుడికి ఆపరేట్ చేసే టైంలో కళ్ళ గంతలు కడితే ఎంత ఇబ్బంది పడతాడో ఒక మెకానిక్ మేము బళ్ళను రిపేర్ చేసి వాటిని రోడ్డు మీద మేము ఖచ్చితంగా మేము డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అది బైక్ మరి రిపేర్ ఉందా లేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అంటే మేము ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ వెళ్ళాల్సి వస్తుంది ఆ సమయంలో మేము హెల్మెట్ పెట్టుకోవాల్సి వస్తుంది హెల్మెట్ పెట్టుకుంటే ఏమైతుంది మాకు ఏ చెప్పడం వినబడట్లేదు అది తీవ్రంగా సమస్య ఉంది ప్రతి ఒక్క మెకానిక్ కూడా నా దృష్టి తీసుకొచ్చి అది తీసుకొచ్చేది అన్న మనకి సమస్య ఉంది మరి మీరు ఎవరితో చేస్తారు ఏం కదా అన్ని నా దృష్టి తీసుకొచ్చేది సో నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా చేపిస్తా అధికారుల దగ్గర పోతా మన ప్రయత్నంలో మనం చేద్దాం తప్పకుండా చేస్తా అని వాళ్ళందరికీ హామీ ఇచ్చిన కానీ అనుకోకుండా అధికారులు కూడా మనకు రాలేకపోయారు కొన్ని కారణాలతో మన ఎమ్మెల్యే గారు కూడా రాలేకపోయారు చైర్పర్సన్ గారు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వారు కూడా రాలేకపోయారు మనకు కొన్ని లేబర్ కార్డు గురించి అడిగిన మిత్రులు లేబర్ కార్డు గురించి కూడా నేను లేబర్ కమిషన్ కూడా కలిసినా ఇంకా మిగతా మిత్రులు అయితే పోతారు మాకు లైసెన్సులు ఏమన్నా మాకు లైసెన్సులు ఎట్లా నార్మల్గా పోతే మాకు ఆ రూల్స్ ఇబ్బందులు అయిపోయినాయి బాగా అని చెప్పారు
అలాగే జగన్ టీటీ వారితో కలవడం జరిగింది, వారి హామీ కూడా తీసుకోవడం జరిగింది. సమయానుకూలంగా మీ అందరిని తీసుకొని ఎవరికైతే లైసెన్సులు లేవో ఆ లైసెన్సులు ఇప్పించే అంత కూడా కృషి చేస్తాం మనందరం కలిసి. ఇప్పుడు మన ముఖ్యమైన అతిథులు కూడా వస్తున్నారు, త్వరలో దాదాపు 6 గంటలు రావచ్చు. మన రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, సో మన రాష్ట్రానికి కూడా అధ్యక్షులు, మన టూవీలర్ మెకానిక్, మన సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు, రోజు గారు, ఉపాధ్యాయులు, ఇవన్నీ కలిసి నేను అధికారుల దృష్టి తీసుకుపోదని చెప్పి నేను దృఢ సంకల్పంతో ఉన్నా. నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు ఆ నమ్మకం ఉన్నది. ఒకవేళ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మీకు దగ్గర మీరు రాలేదు, తలెత్తుకొని రాలేదు. కానీ మీరు అందరూ నాకు మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా మనిషికి వెన్నెముక ఎంత ఇంపార్టెంటో అధ్యక్షుడికి మీ సభ్యుల బలం అంత ఇంపార్టెంట్. నాకు ఖచ్చితంగా మీరు బలంగా ఇస్తే నేను ఖచ్చితంగా అనుభవం రావాలి. అది అధికారి కావచ్చు, ప్రజా ప్రతినిధి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను మాట్లాడగలుగుతా, నా సాక్షిత్తులో ప్రయత్నిస్తాను. మనకున్న పనుల విషయంలో కావచ్చు, మనకున్న సమస్యల విషయంలో కావచ్చు, ఆటోనగర్ అంటున్నాం. నాకు తెలిసి నేను 20 సంవత్సరాలు ఈ గడ్డ మీద వచ్చి షాప్ పెట్టుకుని ఆటోనగర్ అంటనే ఉన్నారు. ఆటోనగర్ ఎక్కువ నాకు అర్థమవుతుంది. మనం వాళ్ళు అడిగినా అడగలేదా, మన అధికారులు సంప్రదించారా లేదా, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారా లేదా, ఏమవుతుంది, ఇంతవరకు రాలేదు. ఈసారి కష్టపడదాం, దయచేసి అందరు సహకరించండి. మీరు కష్టపడదాం, కష్టపడి అందరం కలిసి సంఘటన ఒకటే దాటిపోయినట్లు మనం నిలబడినట్టయితే ఇవాళ చూడండి, నాకు చాలా బాధ ఉంది. ఈ కుర్చీలన్నీ నీటిదే అనుకోండి, లేరు బలమే కదా, మీ బలమే, మీ బలహీనత అన్నీ నాకు అదే. మీరు బలంగా నేను బలంగా ఉంటాను, మీరు బలహీన ఉంటే నేను బలహీనత అయిపోతాను. నేను అధ్యక్షుడు ఏం చేయలేను, మీ సహకారం నేను ఏం చేయలేను. మా నూతన కార్యవర్గం ఉంది, దయచేసి మీ అందరు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంతవరకు జరిగిందో జరిగిపోయింది. అది పనులు చేసినా చేయలేదా, కొందరికి సహకరించడం లేదో తెలియదు. మీరంతా యువకులు కాబట్టి యువకులను పెట్టుకుని, ఎందుకంటే కొందరు ఇప్పుడు సీనియర్లు ఉంటారు, వారు అన్ని సందర్భాల్లో అన్ని వేళలో రాలేకపోతారు. మేము అందరూ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, పిలిచిన టైంలో మనకి ఏమైనా సమస్యల టైంలో మీరు అందరూ స్పందిస్తారని చెప్పేసి ఒక ఆశ నడుతున్నది. మా ఆశను కూడా మీరు ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేయండి, మనం ఏదో చేద్దామని సంకల్పం మనకు ఉన్నది, మనం చేద్దాం. అంత మనకిందే, ఓడిన వారు ఓడవచ్చు, గెలిచిన వారు గెలవచ్చు, ఎవరైనా కావచ్చు. ఇవాళ నేను గెలవచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు, మళ్ళీ ఉన్నది, వారు కూడా గెలవచ్చు. మనం అంతా అప్పటి అంతర్గతంగా మొత్తం టీం మొత్తం ఖచ్చితంగా ఒకటే, వేరు వేరు ఎవరం కాదు. శనికావశాలు ఏమో ఓడినామా గెలిచినామా చిన్న మాట్లాడుకోవచ్చు, తప్ప అలా ఏది ఉండదు. మేమంతా ఒకటే, ఏదైనా సరే మంచి వచ్చాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, మా గురుసామాన్లైనటువంటి అంజన గారు కానీ, చారణ్య గారు కానీ, విశ్వమరణ గారు కానీ, ఏ పని చేసినా మీ అందరి అనుమతితోని, ఉన్న సభ్యుల సూచనతోని, మీకు ఏమైనా సరే సూచనలు ఇవ్వండి, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు ఎలాంటి ఏదో నా నెప్పి మీద కిరీటం ఉందని చెప్పి నేను ఎన్నడూ కూడా తీయను. నేను ఇప్పుడు నాకు ముళ్ళ కిరీటం లేక అయిపోయినా పొద్దుగంటలే కదా, నేను తిన్నామంటే తిరుగుడు కూడా మనసు పడుతుంది, నీళ్ళు తాగుతున్నాడు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ పిల్లలు చూసినా నేను కట్టెకు బట్టలు తొడినట్టున్నారు నా ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పటికే నాకు ఇప్పటి కూడా అదే బాధ అనిపిస్తుంది. వాళ్ళు కనీసం తిట్టుతుంది లేకపోతే నాకు అర్థమయ్యలేదు. మనం ఫస్ట్ మనే మనం మన ఇంటి సంఖ్య తీసుకుంటాం, తర్వాత బయటలో కూడా చేద్దాం. మన ఇంట్లోనే సంఖ్య లేక బయట పోనాడు ఏం చేద్దామన్నా. అతను జాగ్రత్త కూడా అమ్ముకున్నాడు, అతనికి ఏం లేదు, మన వంటి అనాథ లేకుండా పాప మనం తోచినంత ఏదో చేయలేకపోయారు. మన నాన్న ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికి ఇంటి వాళ్ళకి అందివాలన్న రూల్ ఏం లేదు. ఎవరిని తోచినంత వాళ్ళు సహకారం చేయాల్సిందే. వాళ్ళు ఏ పాపం చేసిన వాళ్ళు వట్టి ఉన్నారు. దాదాపు నాకు తెలిసి 18 సంవత్సరాల పిల్లలు ఆడపిల్లలు అందరు. నేను మొన్న అడుగు చూస్తే ఎట్లా అంటే నాకున్నారు నా ఇద్దరు బిడ్డలు. మనకు లేరా పిల్లలు, లేరా మనకు, ఎవరికోసం మీ అసోసియేషన్ లేదు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, మన కోసమే కదా. మనకి ఏదైనా సమస్య అయితే అయ్యో ఎవరికో ఆదుకుంటారు, నా ఆపద కోసమే కదా. కొందరు లేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ సమయానికి మన సంఘానికి రాకపోవచ్చు. వాళ్ళని పెద్ద మనిషితో అర్థం చేసుకుందాం, అర్థం చేసుకొని కనుక్కుందాం. మళ్ళీ మనదానాలే మనం అంటే ఒకటే తినే కదా, ఒక 200 మంది మెకానికులు, ఒక 300 మంది మెకానికులు అంటే వాళ్ళకు ఇంటూ 3 ఇంటూ 4 అంటే ఒక 2000 మంది జనాభా మనకు ఉందంటే ఎవరైనా పొందాలి, మన దగ్గర ఖర్చు వీలు ఉంటుంది కదా. మనమే సంఘం లేకపోతే బయట మనమే మాట్లాడతాం. దయచేసి మీరు తప్పుగా అనుకోకుండా నేను ఈ మాటలు అనుకుంటే బాధపడట్టు, నేను ఎవరి మీద కోపం కూడా నాకు లేదు, ఆవేదనతోనే మాట్లాడాను. ప్రజలు అనేక మంది చెప్పుకుంటూ వాస్తవాన్ని, ఎందుకంటే మన ఒక యూనిట్ లేదు. యూనిట్ ఎందుకు లేదంటే మనం అందుకని ఇప్పటి వరకు సమాజం లోపల వెనుకబడే ఉన్నాం, ప్రభుత్వాలు కూడా మనం గుర్తించడం లేదు. వాస్తవం ఏంటంటే ఒక మెకానిక్ లేకపోతే ఇవాళ పైగా నేను నడవదు. సమాజం లోపల మన అవసరం ఎందుకుందో ప్రతి ఒక్కరికి తెలియాలి. వాస్తవ రూపకంగా ప్రభుత్వాలు అసలు మనల్ని అసలు పట్టించుకోవు, మన సమస్యలను కూడా పరిష్కరించవు. ఒక ఆఫీసర్ దగ్గర కూడా మన పోతే మన పనులు కూడా ఎలాంటి పనులు కూడా కావు. అందుకే మనం కలిసిమెలిసి ఉంటే ఒక 100 మంది కాదా 1000 మంది ఉంటుంది, ఎట్లుంటుందంటే ఒక పెద్ద ఆఫీసర్ అయినా అధికారి అయినా ఎవరైనా మనకు కొద్దిగా గౌరవం ఇచ్చి మర్యాదపూర్వకంగా వాళ్ళకు సలహాలు ఇస్తే వాళ్ళు పరిష్కరిస్తారని నేను కోరుతున్నాను. అట్లాగే ఎవరున్నా ఎక్కడ ఇట్లాంటి సమస్యలు ఉన్నా
తక్షణం స్పందించే విధంగా ఒక యూనిట్ టీం తయారు చేసుకొని అందరూ మనం ఉమ్మడిగా కలచారం రూపొందించుకొని అన్ని రకాల అభివృద్ధి చెందాలని నేను కోరుతున్నాను. జై హింద్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కైనా సంఘానికైనా ప్రతి ఒక్కరికి సంఘం ఉన్నది. ప్రతి సంఘం వాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటారు. ప్రతి సంఘానికి వాళ్ళు ప్రాణం పోస్తూ వాళ్ళకి వచ్చే సమస్యల మీద పర్టికులర్గా వాళ్ళు వర్క్ చేసి వాళ్ళకు ఎలాంటి లాభాలు రావాలో వాళ్ళు అందరూ చేసుకుంటారు. చాలా గర్వపడుతున్నా. జగత్యాల్లో ఇంకా అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అసోసియేషన్ లేకుంటే ఈరోజు మెకానిజమే లేదు. ఒకప్పుడు మెకానిజం అంటే చాలా విలువ ఉండే, చాలా మర్యాద ఉండే, మంచి మంచి విఐపీ సీట్కి వెళ్తే మంచిగా వాళ్ళు మర్యాదించడం. కానీ రానురాను ఏమైందంటే మెకానిజం అనేది చే అన్నట్టు వస్తుంది. దానికి మనమే ఒకరికొకరు డిస్కస్ చేసి నిచ్చపరచుకొని తేలా కాడైనా ఇంకా ఎక్కడెక్కడెక్కడో మనం డిస్కస్ చేసుకుంటే ఒకరికొకరు విని మన వ్యాలు మనమే తగ్గించుకుంటాం. దయచేసి అలాంటి ఏమైనా ఉంటే, ఇప్పుడు ఇక్కడ కొత్త కార్యవర్గం వెనుకున్నారు, ఏదైనా మెకానికల్ సమస్యలు ఉంటే, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కార్యవర్గానికి వచ్చి మీరు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు, అన్న ఈ ప్రాబ్లం ఉంది. మన ప్రాబ్లం ఇంకోటి ముందు చెప్పుకుంటే వాళ్ళు నలుగురు మనతో ఎగతాళి చేస్తారు, కానీ దానికి వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయరు. మన సంఘం ఉంది, సంఘంలో వచ్చి మంత్లీ మీటింగ్ ఏదైతే ఉంటారో ఎట్ట పెట్టుకుంటారో, మేమైతే మంచిగా ప్రతి నెలకు ప్రతి సాటర్డే లాస్ట్ మాది ఈ 27వ తారీఖు నాడు మళ్ళీ మాకు మంత్లీ మీటింగ్ ఉంది. అందులో అన్నీ మేము మాట్లాడుకుంటాం. మీరింకా అలాగనే మంత్లీ మీటింగ్ ఏదైతే అవుతుందో అక్కడ మీరింకా మీ సమస్యలు మాట్లాడుకుంటే బాగుంటుంది. కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో ఇంకా స్టేట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. కొంతమంది మెకానిక్స్ డబ్బు అంటే మెకానిక్లో సరిగా బండి డూప్లికేట్ పార్ట్స్ వాడడం వల్ల క్లచ్ ప్లేట్స్ అయినా మిగతా ఇంకా చాలా మీకు అన్నీ తెలుసు. డూప్లికేట్ పార్ట్స్ అంటే నేను ఒక్కొక్కటి చెప్పడం లేదు. ఇక్కడ అందరూ మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, అందరికీ అర్థమవుతుంది. అయితే డూప్లికేట్ పార్ట్స్ వేయడం వల్ల బండ్లు చెడిపోతాయి, దానివల్ల పొల్యూషన్ ఎక్కువ పెరుగుతుంది, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ పెరుగుతుంది. దాని గురించి కొన్ని స్టేట్లలో వర్క్షాప్ తీసేయాలని కొన్ని మీటింగ్లలో మేము వినడం జరిగింది. దానికి మేము మాట్లాడడం జరిగింది. అయితే షోరూమ్లోనే బండ్లు వెళ్ళి పర్ఫెక్ట్ అవుతాయి, బయట కావాలంటూ ఆలోచన ఉండదు. ఎలాంటప్పుడు మరి ఇంతమంది మెకానిక్స్ ఉన్నారు. తెలంగాణలో 105,000 మెకానిక్స్ ఉన్నారు టోటల్గా. మరి 105,000 మెకానిక్స్ రేపటికి ఉపాధి కోల్పోతుంది, కోల్పోదాం మనం. మరి వెనక ఇంత పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి, మరి వెనక పొద్దుళ్ళు లేస్తే మనం వర్క్షాప్కి వెళ్ళండి మనకు కుదరదు. మరి దీనికి ఏం చేస్తాం మనం? ఎవరన్నా ప్లీజ్ మాట్లాడచ్చు. నేనేం పెద్ద విఐపీని కాదు, నేను అది కాదు. ఎవరన్నా మాట్లాడచ్చు. ఏం చేస్తాం మనం? మన ఫ్యూచర్ మన ప్లాన్ ఇస్తాం. మరి అప్డేట్ అవ్వాలి. మనం అప్డేట్ అవ్వాలంటే కుదరదు. 1982-84లో మనకు సిడిఏ వచ్చింది. అప్పుడు జావా, ఎస్డి, రాదు, సోయగా, హీరో ఎస్డి, ఇటాటి ఇలాంటి వెహికల్స్ ఉండే, రాయల్ ఎన్ఫీల్డ్ ఉండే. అప్పుడు చాలా మట్టు ఒక మెకానిక్లు హీరో ఉంటారు రాగానే, అరే ఇది ఇంపోర్టెడ్ పార్టీ, జపాన్ పార్టీ, ఇది మనం చేయాలని కొందరైతే వర్క్షాప్లో బంద్ చేసుకున్నారు. అది జపాన్ పార్టీ అంట, అంత మర్యాద అంత చేంజ్ ఉన్నదంట. చాలా మట్టుకు వర్క్షాప్ ఓనర్సే ఫీల్డ్ వదిలేసి పాపం కొంతమంది అయితే ఆటో మెకానిక్ ఆటో డ్రైవర్ నేర్చుకున్నారు, ఆటో నడపడం జరిగింది.
అయితే ఇప్పుడు బిఎస్ 6 వచ్చింది మరి డైరెక్ట్ గా బిఎస్ 4 బిఎస్ 3 ఇప్పుడు డైరెక్ట్ బిఎస్ 6 వచ్చింది బిఎస్ 6 వస్తే ఈ రోజు అబ్బా బిఎస్ 6 వచ్చింది అనేది మనం బలకై కూర్చుంది మరి దానికి ఎట్లా మనం అప్డేట్ అవ్వాలి అందుకే మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రెడ్డి గారు నాకు తెలంగాణ 33 డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇన్ఛార్జిగా అతనే నన్ను పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటికి నేను 4 డిస్ట్రిక్ట్ చేశాను ట్రైనింగ్స్ 2019 లో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తపాళ్ళు యూసి ఇంజన్ ఏవైతే ఉన్నావు అవి ఇంకా చెన్నైకు 40 బ్యాచెస్ 50 బ్యాచెస్ అంటే 40 అంటే 40 మంది 50 మంది బ్యాచ్లను చెన్నై తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నేను 4 బ్యాచ్లు చేశాను దాని తర్వాత కరోనా వచ్చేసింది అయితే కొత్త వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇచ్చేదిగా చాలా ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ చాలా ఎక్స్పర్ట్ అవగాహన ఉన్నవాళ్ళు అక్కడ ఇంకా సంఘం ఉన్నది ఆ సంఘం వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈరోజు ఇంకా మరి జగిత్యాలలో ఇంకా మా సినర వెంకట రెడ్డి గారు మరి నాకు పర్మిషన్ ఇస్తే నేను ఇంకా జగిత్యాల నుంచి ఇంకా ఆన్లైన్ ట్రైనింగ్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ ఇంకా మిగతా ఏ వెహికల్స్ అయినా మన ఇండియాలో ఏ వెహికల్ అయినా ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే దానికి నేను సిద్ధంగా తీసుకుపోవడానికి కానీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లెటర్ ప్యాడ్ మీద రాసియాలి టౌన్ ప్రెసిడెంట్ లెటర్ ప్యాడ్ మీద రాసిస్తే వెంకరెడ్డి అన్న గారికి నేను దానికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇంకా హైదరాబాద్లో ఇంకా హీరో టీవీఎస్ ట్రైనింగ్ సెంటర్లో ఇంకా మాట్లాడడం జరిగింది ప్రతి మంత్ 30 మంది అన్న 20 మంది అన్న 10 మంది అన్న ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ మండలం నుంచి మెకానిక్లను వస్తారో ఓ లిస్టు తయారు చేసి హైదరాబాద్ ఇంకా ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది మీరందరూ సహకరిస్తేనే నేనేదైనా చేయగలుగుతాను వాస్తవమే అతను ఒకరైతే ఏం చేయలేడు అతను వెనుక ఏవైతే బాడీ ఉందో మిగతా మెకానిక్ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఇంకా సహకరించాల్సిందే ఒక బండి ఉంది మన దగ్గర ఏదన్న బండి దానికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి పారక్ ఉన్నది ఫ్రంట్ వీల్ ఉన్నది రియర్ వీల్ ఉన్నది ఇంజన్ ఉంది మీటర్ ఉంది క్లచ్ ఉంది యాక్సిలేటర్ ఉంది దానికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి దానికి డ్రైవ్ చేయాలంటే ఇవన్నీ సహకరిస్తేనే ఆ వెహికల్ రోడ్డుకి వెళ్తుంది అందులోకి వెళ్ళి రెండే పార్ట్స్ మనం తీసేద్దాం ఒకటి చైన్ లింక్ రెండోది ట్యూబ్ వాల్ తీసేద్దాం నర్సరా సార్ పరిస్థితి కథ అయిపోతుంది ఇప్పటి తిరుపతి సార్ పరిస్థితి కథ అయిపోతుంది అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నది రేపు బాడీ సభ్యులు సహకరించకపోతే అతనికి ఏం చేయలేదు బాడీ ఎంత ముఖ్యమో బండి ఎంత ముఖ్యమో బాడీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో వెహికల్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అందులో ఏదైనా ఒకటి డిస్టర్బెన్స్ ఒకటి బండి బ్రేక్ డౌన్ అవుతుంది అందుకే దయచేసి మీరు ఏదైతే సమయం నిర్ణయించుకుంటారో దానికి అరగంట ముందు రావాలి 11 గంటల కంటే మెల్లగా పోతాం 12 గంటలకు 12 గంటల అంటే ఒకటి ఇంటికి పోతాం ఈ రోజుల్లో అందరూ బిజీ ఉంటారు ఎవరు బిజీ లేరు ప్రతి ఒక్కరు బిజీ ఉంటారు మరి నా ఏజ్ కాదు అసోసియేషన్కి టైం ఇవ్వాలి నా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలి కానీ ఒకటి ఏంటంటే మనకు మనం చేయకపోతే ఎవరు చేస్తారు మనకు మనం చేయకపోతే ఎవరు చేస్తారు ఎవరో ఒకరు ముందుకు రావాలి అలాగే మీరు ఇంకా సమయాన్ని కంపల్సరీ పాటించండి ఇలా లేకపోతే డిస్టర్బెన్స్ అయ్యి వేరే వేరే టాపిక్ మాట్లాడి డిస్టర్బ్ చేసుకోకండి ఈ సమయానికి చేసే వాళ్ళకు సహకరించండి దయచేసి వేరే అవసరం లేదు మనం మనం ఎవరో ఏం చేస్తారనేది కాదు మనం చేసుకోవాలి మనం చేసుకుంటేనే బాగుంటుంది మాకు వచ్చేసి నేను 6 మంత్ మంచిర్యాల ప్రెసిడెంట్ గారు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా వెంకట రెడ్డి అన్న గారి
सलह सूचन बड़ी मैं चिन्ह पन जी इपड़की मैं हापी का उन्म इंका चेयर मैं अच्छे अन्गार मैं तिपति माला अभी 100% करेक्ट हेलमेट पे मतलब सौंड मैं डिस्टर्बेंस मन को एला प्राब्लम लेकिन अब कस्टमर बड़ी मन बैठक तस्कते फैन पड़ती अला पैस्थि मन को रावे मन अंदर कल ऐकमत्य उदवा ट्राफिक सीआईनो लेकिन इंका एवरनो एमएलए वाले पड़े मन हेलमेट अने लेकिन मन चूसि काकते पर् पर् रउंड मन 3 किलोमीटर्स 2 किलोमीटर्स अभी मन पेवाले अला मंच अदे विधा सीआई गारे अदे विधा मैं चाहा इपड़की दादे वाल रूल को मन विरुद्ध होंग रूट ड्रंक अंड ड्रैव लेकिन इला मन सहकारी ड्रेस को ड्रेस को ऐडेंट कार्ड पेकोरी एला फोटो एलाएमार अदे विधा मैं ईडी कार्डस ड्रेस को मैं पुटे जरिए ईडी कार्डस ड्रेस को पुटी वे पिल 82 मंदी की मैं फुल इंसूरेंस मोना वेंकटरेड अगर मन को सलाह इच्छा इंसूरेंस अने मेन इंसूरेंस लेकिन मन को रेप एवर एम तक मन को लाइफ इंसूरेंस अनेक्सीडेंट परंग अभी एलाे मत चलते पैसा विधा का चला मन को चैंस तक ईल पड़ी कटना सुबह मेडिकल मन के खर्चो अंदर 50% मन को रावानी अला इंसूरेंस मन को वेंकटरेड गार अगर सिद्धिपेट उम्मीद अक् वाल अच्छे का बट्टी वाल आलोचन बड़ी मैं अड़क मैं अब इंसूरेंस जरिए 82 मंदी की अला मैं 82 मंदी मैं ड्रैव ईडी कार्डस ईडी कार्डस ईडी कार्डस ड्रेस को कंपलसरी सीआई गारु चेप्पारु आ ड्रेस को ईडी कार्ड फोटोमी माटा जरिए अला अदे विधा लेबर आफीसर मैं मीटिंग पीवे जरिए मन शॉप सर्टिफिकेट लेबर सर्टिफिकेट मैं अड़े जी विथिन 7 डेस मैं लेबर सर्टिफिकेट इतनी आये हामी इच्छा दाखे मन सुत वाल रूल को मन विरुद्ध एपूर बड़ी मॉडिफिकेशन चेयर साइलेंसर वेरे बिग्चु पुलिस वाले मन सहकाले वाल तक मन लब्धि पाली अला विधा अला पन मन चुस्काले प्रेसिडेंट एम चेयर प्रेसिडेंट एंडकोटेवो प्रेसिडेंट एंडकोना आने चूसकटा मन के संबंध मेरंदर एंतमो आ कमी मेबर्स अंदर आयन को सहकारी 100% विजय साधि प्रेसिडेंट केन्द्र प्रेसिडेंट एम चेसू ईन अभी टापिक अने बैठक आटो स्टोर मुझे इकड़ी माटाड़ू लेना डैरक्ट माटाड़ प्रेसिडेंट तो माटाड़े माटे मेरंदर अला आयन को सहकारी मंजी डेवलपमेंट उ मन को ये पन चेयर इतना बहुने निर्णय बड़ी उड़ा कमी मेबर अंदर निर्णय अला मन जनरल बॉडी मीटिंग पेटे अंदर आलोचन बटी मन मेदाली वाले मन दुर्घ चा गोप गोप मन गोदाई ट्रेन सैक्न मन मंत्र मैं 4 डिस्ट्रिक्टेम आनल ट्रेन सैक्न इंपीयन जरिए आनल अपाजी बड़ा एक्सएल अंदर सेंसर्स इवीं मोतम ट्रेन इंपीयन जरिए मेरे सुन सहक आये दृष्टि की तस्कते मेरे ट्रेन इंपिस्टर आज कंपलसरी समयानी पात यूनियन उसे 3 लक्ष रूपये डबुल पनी एम चेयड़ पनी चेयड़े डबुल अनेकोर एक्टो चुरी अभी माटे ये कमिटी मेंबर्स अना सुधा एलक्षन लेकिन एम जो मैं इंत अमौंटने कंपलसरी चूच्चर मैं पात यूनियन मेंबर वैस प्रेसिडेंट बैटरी शॉप इंकेवना मिक्सिंग से यूनियन स्टार्टीरा अने
ధన్యవాదాలు మరి మంచి నలుగురి తను ఎంతో సమయం తీసుకొని మరి జయచర్పచ్చి తిరుపతి యొక్క ప్రేమ కావచ్చు లేకపోతే ఈ సంఘం పెట్టి నడుస్తుంది ఇక్కడైతే తెలంగాణ వివరణ ఒక్కొక్కటి మనకు ఒక్కొక్కలా తెలుస్తుంటాయి మాకు కూడా మళ్ళా ఎందుకంటే ఉదాహరణకి మన గౌస్పై గారు ఒక మాట చెప్పారు ఏంటి ట్రైనింగ్ సెంటర్ గురించి నిజంగా ఈ రోజున అమెరికానికి ఏదో పాత పద్ధతిగా పట్టుకొని నేర్చుకు అని అంటున్నారు ఏమనుకోవద్దు అట్లే ఉంది పరిస్థితి అట్లా కాకుండా ఎప్పుడు వచ్చినప్పుడు మార్పును అప్డేట్ చేసుకుంటూ మనకు చాలా మార్పు తెచ్చుకోవాలి పని లోపల లేకపోతే ఇంతకు ముందు చెప్పినాడు ఇంకో విషయం కూడా చెప్పింది ఏది పొల్యూషన్ ప్రాబ్లం వాస్తవం అందులో ఉన్నది తప్పేం లేదు డూప్లికేట్ ఐటమ్ గురించి కాదు కానీ చేసే పనిలో ఉంటే క్లారిటీ లేకుంటే కానీ అవగాహన లేకపోతే మనం అట్లాంటి సమస్యలు ఉంటాయి అదొకటి మంచి పని మనం కూడా ఎప్పుడు అప్డేట్ కావాలి మరి ఏదో ట్రైనింగ్ గురించి కూడా చెప్పిద్దాము దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన ఫ్యూచర్లు ఎంతో మనం నేర్చుకుంటున్నాం అయితే ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు మాకు అంత వచ్చినాయి అని చెప్పిన ఫీలింగ్ ఉంటారు సహజం అది నేను కూడా కావచ్చు అట్లా కాకుండా మనం ఎప్పుడప్పుడు నేర్చుకునే స్థితిలోని పద్ధతి ఉండాలి కాబట్టి మనం చాలా నేర్చుకుంటాం ప్రతి దాన్ని రిసీవ్ చేసుకుంటా అనుకున్నాడు ఏదైనా నేర్చుకుంటాం అన్ని నచ్చిన మాత్రం ఏది నేర్చుకోవచ్చు అది కంపల్సరీ పాటించాలి మీరు ఇక్కడికి పిలవడం మేము రావడం మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మా గౌస్బాయ్ గారికి నేను ముందే చెప్పిన మీరు కొంచెం ముందుకు వెళ్ళండి నేను వచ్చేసరికి టైం పట్టుంది మీరు వెళ్ళండి ఎక్కడ ఆలోచించారు మా ఉపాధ్యక్షులు విద్యాసాగర్ గారు అట్లాగే మా స్టేట్ కోసమే కన్నా ఎమ్మెల్యే గారు రాలేకపోయిందని చెప్పిండు సరే కానీ ఏది ఏమైనా ప్రోగ్రామ్ అయితే మనం చేద్దామనుకున్నాం వచ్చినా చేస్తున్నాం ఫస్ట్ ఇక మనం టాపిక్ వద్దాం ఎందుకంటే టైం ఇప్పటికే జరిగింది భోజనాలు చేసేలో చేయలో నాకు కూడా తెలియదు మనం సంఘం సంఘం మనం పెట్టుకుంటే సంఘాన్ని కాపాడుకుంటే సంఘం నిలబెట్టుకుంటే సంఘంతో రెండు ప్రయోజనాలు ఉంటాయనేది మీకు అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 25 జిల్లాలు మేము మొత్తం తిప్పుకుంటూ కమిటీలు వేయడం జరిగింది 25 జిల్లాల్లో కూడా మేము ఎక్కడ కానీ ఏకగ్రీవంగానే కమిటీలు వేసుకుంటూ వస్తున్నాం కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ వస్తున్నాం రెండో వర్గం అనేది లేకుండా అందరినీ కలిపి చేసుకుంటూ వస్తున్నాం మాకు జగిత్యాల కూడా 2-3 సార్లు ఇక్కడికి రావడానికి మేము ఫోన్లు చేసినాం రావడానికి ఇక్కడ అవకాశం రాలే సరే అవకాశం రాకుండా ఇవాళ వచ్చింది వచ్చినాం సంతోషం ఇవాళ మీరందరూ మాకు సహకరించి మీరు తిరుపతి గారు తీసుకొచ్చారు అట్లాగే మీ కార్యవర్గం మేము అందరం కలిసి మన మెకానిక్లకు ఏమేమి కావాలి ఏమేమి చెయ్యాలి అనే దాని మీద మాట్లాడుకోవడం జరుగుతుంది మీకు అసలు విషయం తెలుసో తెలియదో నాకు కూడా తెలియదు చరిత్ర మనకు స్వాతంత్రం వచ్చి కానీ టూ వీలర్ మెకానిక్లను సంఘటిత కార్మికులుగా కానీ అసంఘటిత రంగ కార్మికులు కానీ ఇప్పటి వరకు మన భారతదేశ ప్రభుత్వం ఏ ప్రభుత్వం గుర్తించలేదు ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలించింది పోయింది తర్వాత వేరే పని పార్టీలు పాలించారు కానీ తెలంగాణలో ఉన్న మన రాష్ట్ర వ్యాప్తం సారీ దేశవ్యాప్తంగా ఉన్న టూ వీలర్ మెకానిక్లకు అసంఘటిత రంగ కార్మికుల కింద కానీ సంఘటిత కార్మికుల కింద కానీ మనకు గుర్తింపు లేదు ఈ విషయం చాలామంది మెకానిక్లకు తెలియదు మనం ఏ కార్మిక శాఖ పోయి అడిగితే మీరు టూ వీలర్ మెకానిక్లు మీరు దేనిలో లేరని చెప్తారు వాళ్ళు అటు సంఘటితంగా లేము ఇటు అసంఘటితంగా లేము సంఘటిత కార్మికుల కిందకి ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాళ్ళు ఒక పరిశ్రమలు చేసే వాళ్ళందరూ నెలకు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు అందరూ బస్సు రాగానే జీతం వచ్చేవాళ్ళు సంఘటిత కార్మికులు మనం ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటే డబ్బులు వచ్చేవాళ్ళు అసంఘటిత కార్మికులు మనం దాంట్లో లేము దీంట్లో లేము అసంఘటిత రంగంలో లేము సంఘటిత రంగంలో లేము అసంఘటిత రంగ కార్మికులలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు తాపి మేస్త్రీలు ఉన్నారు సెంట్రింగ్ మేస్త్రీలు ఉన్నారు ప్లంబర్లు ఉన్నారు ఎలక్ట్రీషియన్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ అసంఘటిత రంగ కార్మికుల కింద గుర్తించి ప్రభుత్వం కానీ టూ వీలర్ మెకానిక్లను గుర్తించలే సరే మనకంటే పూర్వీకులు ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసిండ్రు ఏం చేయలేదని కాసేపు పక్కకు పెట్టేసి మనకు కూడా ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మనం మెకానిక్లందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మండలాల నుండి జిల్లాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక తాటిపైకి తీసుకొచ్చి మన ప్రభుత్వానికి ఇప్పటి వరకు మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు మీకు తెలిసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలు అయిపోతుంది కానీ
సీఎం కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అన్ని కులాలను అన్ని కుల వృత్తులను అందరిని ప్రోత్సహిస్తారు అందరికి సహాయం చేస్తారు మీకు తెలుసు యాదవులకు మత్స్యకారులకు ఆకర్కొస్తే రైతులకు రైతు బంధు అని చెప్పి రైతులకు ఇన్సూరెన్స్లు చేస్తూ ఉన్నారు పెన్షన్లు ఇస్తారు అన్ని పెన్షన్లు పెంచారు చేనేత కార్మికులకు గౌడ కార్మికులకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపకంగా న్యాయం జరుగుతూ ఉంది కానీ మన మెకానిక్లు జరుగుతలేదు మనం అందరం కలిసి మేము ఉన్నాం సార్ మాకు పని చేయండి సార్ మాకు గుర్తింపు ఇవ్వండి సార్ మాకు కావాల్సిన అడిగిన వాళ్ళు ఇప్పటివరకు లేరు తెలంగాణ రాష్ట్రంలో మన టూ వీలర్ యూనియన్ నుంచే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం దాదాపుగా 25 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాం ఇంకొక 5-6 జిల్లాలు ఉన్నాయి అవి కూడా ఎక్కడెక్కడ కొద్దిగా పెండింగ్ ఉన్నాయంటే ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇక్కడనే కొద్దిగా పెండింగ్ ఉన్నాయి అందువల్ల మనం ఇవి కంప్లీట్ చేసుకుంటే ఆల్రెడీ మేము ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ కూడా సెట్ చేసి పెట్టాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హైదరాబాద్లో ఒక జిల్లా పెద్ద జిల్లా ఆ జిల్లా కార్యవర్గం ఏర్పాటైన రోజు ముఖ్యమంత్రి గారిని మంత్రులను అట్లాగే ఆల్ ఇండియన్ అసోసియేషన్ నుంచి మన యూనియన్ మెంబర్ సభ్యులను అందరినీ పిలిచేసి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపాలి మేము ఇంతమంది 8 లక్షల మంది మెకానిక్లు ఉన్నాం మమ్మల్ని గుర్తించండి మాకు ఇవి ఇప్పుడు రుణాలు కావచ్చు బ్యాంక్ రుణాలు కావచ్చు పథకాలు కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్ మనకి మెకానిక్ కావాల్సింది ఏంటి అంటే మన ఆరోగ్యం బీమా కావాలి మనకు ఇవాళ అన్ని కార్మికులకు అందరికి ఈసీఎల్ నుంచి అందరికీ హెల్త్ ఆరోగ్యపరంగా అన్ని ట్రీట్మెంట్లు తీసుకుంటారు వల్ల ఫ్రీగా ఉంది మనకి లేదు ఒకటి హెల్త్ రెండవది మెకానిక్ డెవలప్ కావాలి అభివృద్ధి చెందాలి ఇవాళ మీకు తెలుసు సిటీ పాయింట్ నుంచే చేసుకొస్తున్నాం మనం బండ్లు ఎస్డీలు జావాలు చింతకులు అవన్నీ తరం మారింది దాని తర్వాత సీడీ ఎన్ బండ్లు వచ్చినప్పుడు మనం మెకానిక్లో పనిచేయమనుకున్నాం అయినా మనం సీడీ ఎన్ బండ్లు కూడా చేసినాం ఇప్పుడు సెన్సార్ సిస్టమ్ వచ్చింది సెన్సార్ సిస్టమ్ పనులు కూడా మనం చేయగలము మెకానిక్లు చాలా మేధావులు చాలా గొప్ప శక్తివంతులు ఒకసారి చూసినట్టే దాన్ని ఆటోమేటిక్గా చేసేటువంటి విధానం మన దగ్గర ఉంటుంది అది మనకి సంఘాలని ఎన్జిఓ సంఘాలని ప్రతి కులవృత్తులే కాదు ఐఏఎస్ అంటే మీకు తెలుసు అడ్మినిస్ట్రేషన్ జిల్లా మెజిస్ట్రేట్ ఆయన చెప్పినదే వేదం అట్లాంటి వాళ్ళు కూడా సంఘం పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకేం చదువు రాకనా తెలివి లేకనా జ్ఞానం లేకనా కాదు వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంతో పోరాడాలి కొట్లాడాలి అంటే సంఘం ఉండాలి ఐపీఎస్ల సంఘాలు ఉన్నాయి పోలీసుల సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి సంఘాలు ఉన్నాయి మనకు మన దగ్గరికి వచ్చేసరికి మనం అంత మేధావులమే బాగుంటుంది మన నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ అందరికి ఎక్కువ ఉండేసరికి మనం సంఘంగా ఒక దగ్గర సంఘటితంగా ఉండలేకపోతున్నాం ఈ ఈగోలకు స్వార్థాలకు పోయి సంఘాలను బలిచేస్తున్నాం దయచేసి అది మానుకొని మనమందరం సంఘటితంగా ఉండి సంఘంగా ఏర్పడి ముందుకు పోతే చాలా పనులు చేసుకోవచ్చు ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా సిద్దిపేటలో అంటే మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు ఇట్లాంటి ఫంక్షనాలు కట్టుకున్నాం మేము మెకానిక్ వీణ తరఫున ఒక 1000 గజాలలో ఒక ఫంక్షనాలు నిర్మించుకున్నాం మనిషికి 50 రూపాయలు జమ చేసుకుంటూ 20 సంవత్సరాల క్రితం మనిషికి 50 రూపాయలు పొదుపు చేసుకుంటూ ఇవాళ ఇంత పెద్ద ఫంక్షనాలు కట్టుకున్నాం ఇవాళ మా ఫంక్షనాలనే మీటింగ్ పెట్టుకున్నాం మా దగ్గరకు వచ్చిన సిఐ కానీ లేబర్ ఆఫీసర్ పరిశాన అయితే మీకు ఇంత పెద్ద ఫంక్షనాలు ఉండగా మెకానిక్ ఇంతమంది కట్టారు అని చెప్పి కాబట్టి కొద్దిగా ఫ్లోరింగ్ ఉంది మనకు వర్క్ అయ్యేది ఒకటి ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్ కరెంట్ ఫిట్టింగ్ కావాలి ప్లంబర్ కావాలి మొన్న కరోనాలో ఆల్రెడీ 23.5 లక్షలు మా మంత్రి గారు శాంక్షన్ చేయించినాం కరోనా వచ్చి మార్చిలో బడ్జెట్ రాలేదు ఆగిపోయింది మళ్ళీ మొన్న 4 రోజుల క్రితం కలిసినాం మనకు ఊగా తర్వాత మొత్తం మనకు శాంక్షన్ చేసి వర్క్ ఆర్డర్ ఇస్తా అని చెప్పారు ఆ ఫంక్షనాలు కంప్లీట్ అయిపోతే ఇంత ఉంటుంది దాదాపుగా మనకి ఈ ఫంక్షనాలు ఎంత ఉందో అంత ఉంటుంది నా ఉద్దేశం ఒకటే ప్రతి పట్టణంలో ప్రతి జిల్లాలో మన మెకానిక్ పిల్లలు మనం అందరం ఉండడానికి మనం ఏమైనా ఫంక్షన్లు చేసుకోవడానికి ప్రతి ఏరియాలో ఒక ఫంక్షనాలు ఉండాలి ఒక కమిటీ ఉండాలి అందరం కలిసి ఈ కేసులు గిట్ట కాకుండా ఈ లైసెన్స్ లేకుండా కేసులు ఫైల్ చేయకుండా చూసుకోవాలని మీ ప్రెసిడెంట్ గారికి ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాను ఇంకొక విషయం ఏమిటంటే సంఘం పటిష్టంగా ఉంటే మనకు ఎన్నో మంచి అలవాట్లు సమకూరుస్తాయి కాబట్టి మంచి అలవాట్లు సమకూరిస్తే మనం మంచి రోజు కరెక్ట్గా పనిచేయగలుగుతాం పనిచేస్తే మనం ఆర్థికంగా ఎంతో ఎదుగుతాం కాబట్టి మనం మన పిల్లల్ని ఎంతో బాగా చదివించుకొని మంచి మంచి ఉద్యోగాలల్లో మంచి మంచి కంపెనీలలో ఉద్యోగాలు చేయించుకోగలుగుతాం ఆ ఉద్యోగాలు గిట్ట చేస్తుంటే మన కుటుంబం కూడా ఆర్థికంగా ఎంతో ఎదుగుతుంది కాబట్టి మీరు అందరూ సంఘంగా ఏర్పడి మంచిగా అన్ని పనులు చేసుకోవాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను ఇంకొక విషయం ఏమిటంటే
మీరు సంఘంగా ఏర్పడితే మనం మొత్తం రాష్ట్రం మొత్తం ఈ ఆల్ ఇంట్లో ఉంచుకొని ఎగ్జామ్ రాసి రాయించి తర్వాత